కాబట్టి ఆ భయమైతే లో చాలా మంది హోమ్ క్వారంటైన్లో కూడా ఉంటున్నారు కొన్ని చోట్ల అంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో బెడ్స్ ఖాళీ లేని పరిస్థితి ఓకే ప్రభుత్వాలు అయితే ఖాళీగా ఉన్నాయని చెప్తున్నాయి ఆ విషయం పక్కన పెడితే కనుక హోం క్వారంటైన్లో ఉన్న వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలి ఫుడ్ విషయంలో కానీ లేదంటే మెడిసిన్ విషయంలో కానీ ఎటువంటి కేర్ తీసుకోవాలి హోమ్ క్వారంటైన్లో ముఖ్యంగా వ్యక్తి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నటువంటి పాజిటివ్ ఉన్నటువంటి పర్సన్ తనకు సంబంధించినటువంటి పనులు కానీ వస్తువులను కానీ ఇతరులు ముట్టుకోకుండా ఉంటే మంచిది అనగా తను పడుకున్నటువంటి బెడ్షీటు తన తల కింద ఉన్నటువంటి తలగడ తలగడ దిండు అలాగే తను వేసుకున్నటువంటి దుస్తులు ఇవ వీటిలన్నింటినీ కూడా తను పెట్టుకునే మాస్క్ని తనే వేడి నీళ్ళలో శుభ్రపరచుకోవాలి జనరల్గా మన హోమ్ క్వారంటైన్లో ఉండేవాళ్ళు ఏంటంటే ఇది పాటించరు తర్వాత ఆ రూమ్ని తరచూ శుభ్రపరచుకోవాలి ప్రతి ఐదు గంటలకి ఒకసారి డెటాల్ శానిటైజ శానిటేషన్ చేసుకుంటూ ఉండాలి ఆ రూమ్ మొత్తం ఆయన వాడినటువంటి వస్తువులు కానీ ఆ రూమ్ కానీ బాత్రూమ్ కానీ వీటిల్ని ప్రతి నాలుగు నుంచి ఐదు గంటల పీరియడ్లో షెడ్యూల్ వైజ్గా వాళ్ళు క్లీన్ చేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది తర్వాత వాళ్ళు భోజనం చేసినటువంటి ప్లేట్ కానీ ఏది కూడా ఇతరులు ముట్టుకోరాదు వీళ్ళు సపరేట్గా ఉండేటువంటి రూమ్లో సపరేట్గా ఉండేటువంటి బాత్రూమ్ లెట్రిన్ వాడుకుంటూ ఉండాలి అందరూ ఆ బాత్రూమ్ లెటర్ని వాడుకోకూడదు దీనిలో మళ్ళీ ఒక ప్రశ్న మీరు నన్ను ఏమండి కామన్గా మాకు ఒక్కటే బాత్రూమ్ లెట్రిన్ ఉంది బెడ్రూమ్ అయితే సపరేట్గా ఉంది మరి ఫ్యామిలీ మెంబర్స్ వాడుకోవటానికి ఎట్లాగా ఈ టాయిలెట్ది ఇది కూడా కొన్ని చోట్ల నేను ఫేస్ చేశాను అటువంటి సందర్భాల్లో కామన్గా ఉన్నది అనుకున్నప్పుడు ఆయన వాడినటువంటి ప్రతిసారి కూడా శానిటైజ్ చేస్తూ అది చాలా శానిటైజేషన్ చేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి ఏమాత్రం ఆ వైరస్ ఎందుకంటే ఆయన టాయిలెట్కి వెళ్ళినప్పుడు దగ్గినా తుమ్మినా అక్కడ ఆ వైరస్ ఆ గోడల మీద చుట్టుపక్కల ఎక్కడన్నా పడినప్పుడు దాన్ని మళ్ళీ శుభ్రపరిచే వాళ్ళకి అటాక్ కాకుండా వాళ్ళు మాస్కులు తర్వాత చేతికి గ్లౌజులు తను వేసుకునేటువంటి బట్టల్ని వెంటనే తీసేసి చేయగలిగితే కొంతవరకు మనం దీన్ని హోమ్ క్వారంటైన్లో ఉండి అధిగమించవచ్చు ఇకపోతే మీరు అడిగింది భో ఫుడ్ విషయంలో ఫుడ్ ఫుడ్ విషయంలో హోమ్ క్వారంటైన్లో ఉండే వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేకగానే వాళ్ళు బ్రష్ చేసిన తర్వాత వేడి నీళ్ళు గోరువెచ్చటి నీళ్ళు ఒక గ్లాస్ తాగాలి తర్వాత రెండు గంటల తర్వాత నిమ్మరసం తాగాలి ఆ తర్వాత డైట్ వాళ్ళు తినేటువంటి ఇడ్లీ కానీ బ్రేక్ఫాస్ట్ ఏదైనా కానీ తీసుకున్న తర్వాత మందులు అవన్నీ కూడా డాక్టర్ గారి సూచనల మేర మందులను వేసుకోవాలి మళ్ళీ పది పదకొండు పన్నెండు మధ్యలో మరొకసారి నిమ్మరసం తాగాలి రోజు మొత్తంలో మూడు సార్లు నిమ్మరసాన్ని తాగాలి రెండు మూడు సార్లు గోరువెచ్చటి నీళ్ళు తాగాలి పాలు తాగాలి ఒకవేళ నాన్ వెజిటేరియన్ అయితే ఉడకబెట్టిన గుడ్డు మాంసాహారం చికెను ఇలాంటివి ప్రోటీన్ సప్లిమెంట్ ఉండేటువంటి వాటిని తీసుకుంటే త్వరగా రికవరీ అవడానికి అవకాశం ఉంటుంది అదే వెజిటేరియన్ పర్సన్ గనకైతే సోయాబీన్స్ క్యారెట్స్ బీట్రూట్స్ అలాగే మన డ్రై ఫ్రూట్స్ ముఖ్యంగా అందరికీ కూడా చెప్పేది ఏంటంటే డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్లో కూడా బాదం పిస్తా జీడిపప్పు అంజీరా ఇలాంటి వాటిల్ని ఎక్కువగా తీసుకుంటే వాళ్ళలో ఇమ్యూనిటీ త్వరగా పెరుగుతుంది స్పీడీ రికవరీ వస్తుంది ఇది ఫుడ్కి సంబంధించిన విషయం లేకపోతే మందులకు సంబంధించిన విషయంలో యాజ్ ఎ సైకాలజిస్ట్గా మేము మెడిసిన్ గురించి మాట్లాడకూడదు డాక్టర్ గారు ఏదైతే సూచించారో దాన్ని క్రమం తప్పకుండా ఎందుకంటే ఇందుట్లో కొన్ని టాబ్లెట్లు పన్నెండు గంటలకు వేసుకునేవి ఉంటాయి పది గంటలకు వేసుకునేవి ఉంటాయి ఆరు గంటలకు వేసుకునేవి ఉంటాయి నాలుగు గంటలకు వేసుకునేవి ఉంటాయి ఆ యొక్క కండిషన్ బట్టి డాక్టర్ గారు చెప్తారు ఆ చెప్పిన విధానాన్ని ఖచ్చితంగా అమలుపరచాలి వీళ్ళు ఏం చేస్తారంటే పన్నెండు గంటలకు వేయమంటే పది గంటలకు వేసేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో నేను మర్చిపోయి వేసేసుకున్నానండి అని చెప్తారు అలా కాకుండా ఎందుకంటే ఆ పీరియడ్ ఆ యొక్క ట్యాబ్లెట్ ట్యాబ్లెట్కి ఉండాల్సిన గ్యాప్ పీరియడ్ డాక్టర్ గారు సూచిస్తారు ఆ సూచనల మేరే వీళ్ళు ఫాలో అయితే కనుక వీళ్ళు వితిన్ ఫైవ్ టు సెవెన్ డేస్ లోపల రికవరీ అవుతారండి అందుకనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ మన గవర్నమెంట్ కానీ హోమ్ క్వారంటైన్ని హోమ్ ఐసోలేషన్కి ప్రిఫర్ చేస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళిన అవసరం లేదు గవర్నమెంట్ హాస్పిటల్స్లో బెడ్లు లేవు ఈ కారణం చేత హోమ్ ఐసోలేషన్ని అవకాశం ఉన్నంత వరకు ప్రజలు ఉపయోగించుకోమని చెప్పేసి ప్రభుత్వం వారు కోరుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి